ఆగ్రహం పహాడ్ జాతరను ప్లాస్టిక్ రహిత జాతరగా తీర్చిదిద్దుదాం. కార్యదర్శి పి బుచ్చిరెడ్డి. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని ఆగ్రహం పహాడ్ సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల 16 నుండి 19 వరకు జరుగుతున్న నేపథ్యంలో ప్లాస్టిక్ రహిత సాధారణంగా నిర్వహించుకుందాం అన్ని భక్తులను కోరారు. వారు మాట్లాడుతూ జాతరకు విధులు నిర్వహించడానికి కార్యదర్శులు 20 మంది వస్తున్నారని, 8 పార్షద జోన్లుగా ఏర్పాటు చేసి సిబ్బందిచే పనులు చేయిస్తున్నామని అన్నారు. భక్తులు కూడా తాము వాడిన వ్యర్థాలు రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసే చెత్త కుండీలోనే వేయాలని కోరారు. అందరం కలిసి జాతరను ప్లాస్టిక్ రహిత జాతరగా నిర్వహిద్దామని భక్తులకు విజ్ఞప్తి చేశారు. అగ్రంపాడు పంచాయతీ కార్యదర్శి, నా పేరు బుచ్చిరెడ్డి. అగ్రంపాడు జాతర సమ్మక్క శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు విచ్చేసిన భక్తులందరికీ గ్రామ పంచాయతీ తరఫున, సర్పంచ్ గారి తరఫున, ఎంపీ గౌడ ఎంపీసీ గారి తరఫున మరియు పాలకవర్గం తరఫున శుభాకాంక్షలు. ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఈ జాతర విధి నిర్మాణంలో భాగంగా పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. కావున ఇక్కడికి విచ్చేయుచున్న భక్తులు కూడా క్రమశిక్షణతో మెలిగి తర్వాత వాళ్ళు వ్యర్థాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డస్ట్బిన్లో మట్టికే వేయగలరని మనవి చేస్తున్నాం. అదేవిధంగా ఇట్టి జాతరను ప్లాస్టిక్ రహిత జాతరగా రూపుదిద్దాలని గ్రామ పంచాయతీ తీర్మానం చేసినందున అందరూ సహకరించి ఇట్టి జాతరను విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మా పై అధికారులు అయిన డిపిఓ గారు, డిఎల్పిఓ గారు, తర్వాత పై ఉన్నతాధికారుల సూచన మేరకు ఇట్టి జాతరను 8 సెక్టార్గా విభజించి దాదాపు 20 మంది సెక్రటరీలను ఇందులో సూపర్విజన్ ఆఫీసర్గా నియమించాము. ఇందులో భాగంగా వాళ్ళు పారిశుద్ధ్యం పరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా వివిధ గ్రామాలకు చెందిన కారోబార్లను ఇందులో నియమించాము. మొత్తానికి ఈ జాతరను విజయవంతం చేసే విధంగా పారిశుద్ధ్యం నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా రూపుదిద్దాలని అందరి సహకారంతో, గ్రామ పంచాయతీ పాలకవర్గం సహకారంతో దీన్ని రూపుదిద్దాలని, అదేవిధంగా జాతరను విజయవంతం చేయాలని అందరూ దీనికి సహకరించాలని కోరుకుంటున్నాను.